నాగేశ్వర గారు, ఇప్పుడు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఈ పక్షాలు వేరే అయినా సరే ప్రజల్ని ఒకేలా చూడాలి. అధికార పక్షం కానీ మనం చూసినట్లయితే కన్నబిడ్డల్లా చూసుకోవాలి ప్రజల్ని. ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు కడుపులో పెట్టుకుని చూసుకోవాలి అని సామాజిక వాదులు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి రెండు రాష్ట్రాల్లో ఉందంటారా? వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఒక నిజమైతే చెప్పాలి సార్, ఏ వ్యక్తి అయినా ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, సంతోషం. ఆయన చేసే చిన్న విన్నపం నేను, మీరు ఒక తండ్రి కన్నా గొప్ప, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారంటే తండ్రి కన్నా గొప్పగా పరిపాలన అందించాలని అవసరం మీకుంది. విరోధి వచ్చినా కానీ ప్రేమించాల్సిన అవస్థ ఎంతైనా ఉంది, అప్పుడే మీరు పరిపాలన ముందుకెళ్ళటానికి ఎక్కువ అవకాశాలను అందించగలరు. గుడ్ సజెషన్. రెండోది ఏంటంటే మీరు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను కూడా పనిచేశా, నాకు 85 కాడి నుంచి రాజశేఖర రెడ్డి గారితో వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఏర్పడ్డాయి. కృష్ణా జిల్లా మైలవరం పక్కన గడపురం విలేజ్లో వాళ్ళ చెల్లెలు కనివ్వటం జరిగింది. ఆవిడ కోసం, ఆవిడ అంటే ఆయనకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి అభిమానం ఆవిడ. ప్రతి నెల ఒక రోజు ఆవిడ దగ్గరకు వచ్చి ఒక రోజు రాత్రి ఆయన అక్కడ గడిపి చెల్లెల దగ్గర ప్రేమాప్యాయతలు తీసుకుని ఆయన ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. మేము వచ్చినప్పుడల్లా మేము కలవడం జరిగేది. మేము అక్కడ రఘురామ్ గారు, సంజీవ్ రెడ్డి గారు, ఈ కొంతమంది వ్యక్తులు మేమున్నాం. అందువల్ల ఏంటంటే మాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం, ఆప్యాయత. మరి ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయినాక రాగద్వేషాలు పక్కన పెట్టేశాడు, విరోధిని కూడా పక్కన పెట్టేశాడు. ఎందుకంటే స్వయంగా రాజారెడ్డి గారిని చంపిన వ్యక్తులను కూడా క్షమించి వదిలేశాడు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అయ్యా, ఆయన కుమారుడుగా మీరు వచ్చారు కాబట్టి మీరు నాన్నగారి కన్నా మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు దళితులు, గిరిజనులు, హరిజనులు అందరి తరఫున, మైనారిటీల తరఫున మంచిగా బాగా చేస్తున్నారు. ఈ కాలేజీ అనేది చెరువు మాధారం గ్రామంలో ఉంది, ట్రైబల్ గ్రామంలో ఉంది. మీరు నిజంగా ఆ ట్రైబల్ కావాల్సినటువంటి అవసరాలు కానీ తీర్చుకోగలిగితే ఆ కాలేజీని మీరు పునరుద్ధరించి అక్కడున్న పేద ప్రజలకి విద్యా అవకాశాలు మెరుగుపరచాలని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని మేము విన్నవించుకుంటున్నాం. ఈ కరోనా వ్యవస్థని మరి కట్టడి చేయాలంటే మరి అందరూ కూడా కలిసి మనం పోరాటం చేయాల్సిన వ్యవస్థ ఉంది. మొదటగా డాక్టర్లకి, రెండవది పోలీసు వారికి, నాలుగవది మరి పారిశుద్ధ్య కార్మికులకి, ఐదవది మరి ఎలక్ట్రికల్ సిబ్బంది, వీళ్ళందరూ కూడా మీడియా సిబ్బంది, మరి వీళ్ళందరూ కూడా విశేషమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగటం బాధాకరం. అందువల్ల అందరికీ, ఆంధ్ర తెలంగాణ అందరు ప్రజలు కూడా ఈ కరోనా కట్టడిలో జాగ్రత్త వహించి మాస్క్ ధరించి దగ్గరుండి అన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున చెప్తూ, అట్లాగే అంబేద్కర్ టీవీ ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్, జై భీమ్. రైట్ శివనాగేశ్వర గారు, సో మా స్టూడియోకి వచ్చి అచ్చెన్నాయుడు వ్యవహారంపై జోక్యం తగున అంటూ, సో పార్టీలకు సంబంధించిన ఒక చురకలంటిచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో చక్కటి పరిపాలన అందించాలి అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ బిడ్డల్ని కన్నబిడ్డల్లా చూసుకోవాలి, కడుపులో పెట్టి చూసుకోవాలి. సో కరోనా వస్తున్న రోజులు మనకి ముందున్నాయి కాబట్టి, కరోనాలో మనం ఉన్నాం కాబట్టి సో చక్కటి పరిపాలన చేయాలి. ఇటువంటి ఒకవేళ రాజకీయపు ఆందోళనలు ఇవన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు అందరూ, ఒకవేళ కరోనా మళ్ళీ విజృంభించవచ్చు అంటూ మీ యొక్క అభిప్రాయాలను మాకు వివరించినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాళ మాస్టర్కి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్కి ఇచ్చాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.